ప్రైవేట్ ట్రావెల్స్ మధ్య చిన్న వివాదం ఇప్పుడు మరింత ముదిరి రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుగా మారుతోంది. తెలంగాణ ట్రావెల్స్ ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తుంటే అనుమతులు ఉంటే ఎందుకు అడ్డుకుంటారంటూ ఆంధ్ర ట్రావెల్స్ యాజమాన్యాలు నిలదీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య ట్రావెల్స్ గొడవలు రోజు రోజుకు ముదురుతున్నాయి. రెండు రాష్ట్రాల ట్రావెల్ ఓనర్లు నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. తెలంగాణ ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ పై వరుస దాడులు చేస్తున్నారు. బృందాలుగా విడిపోయి మరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై గత నాలుగు రోజులుగా తనిఖీలు చేపట్టారు. మొత్తం 250 బస్సులపై కేసులు నమోదు చేయగా ఎన్నడూ లేని విధంగా ఏకంగా 45 బస్సులను సీజ్ చేశారు. గతంలో చూసి చూడనట్టు వదిలేసిన అధికారులు ఈసారి మాత్రం కటువుగా వ్యవహరించారు. అనే ముఖ్యంగా ఫోకస్ చేస్తాం. లగేజ్ కూడా తీసుకెళ్తుంటారు పైన టాప్లో కానీ లోపల కానీ. సో లగేజ్ తీసుకెళ్ళినా కానీ లేకపోతే ఎక్స్ట్రా సీట్స్ పెట్టుకుంటారు. ఎక్స్ట్రా సీట్స్ పెట్టుకున్న వల్ల కూడా ట్యాక్స్ లాస్ ఫిట్నెస్ కూడా మనం దానికి ఇన్వాల్వ్ అవుతుంది. సో ఈ వాటి నుండి గత 4 రోజుల నుంచి మనం ప్రత్యేకంగా దాడులు చేస్తున్నాము. సుమారు ఇప్పటి వరకు 275 వాహనాలకు కేసులు రాశాము. తెలంగాణలో చేపట్టిన వరుస దాడులకు పెద్ద వ్యూహమే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీకి చెందిన ట్రావెల్ యాజమాన్యాల చర్యలకు వ్యతిరేకంగానే దాడులు కొనసాగుతున్నాయన్న వాదన ఉంది. రెండు రాష్ట్రాల ప్రైవేట్ ట్రావెల్ యాజమాన్యాల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరే కారణమన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏపీ ట్రావెల్ యాజమాన్యాల నిర్వాహకం వల్ల తెలంగాణకు రావాల్సిన ఆదాయం కోల్పోతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆరోపించడంతో ఇది కాస్త రాజకీయ రంగు పొలుముకుంది. ఇష్టారాజ్యంగా ఏపీ ప్రైవేట్ బస్సులు తిరగటం వల్ల తెలంగాణ ఆర్టీసీకి దాదాపు 1 కోటి రూపాయలకు పైగా నష్టం వచ్చిందని అంటున్నారు. ఇలాంటి దౌర్జన్యాలను దృష్టిలో పెట్టుకుని ఆ రోజు రాయల తెలంగాణ ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోం ఉంటే తెలంగాణ అందరూ కలిసి ఉండకో కానీ ఆ రాయల తెలంగాణ మేము ఒప్పుకోము. ఎందుకంటే ఈ తెలంగాణలో ఈ దౌర్జన్యాలు అక్రమాలు లేనిపోని అబండాలు వేసి రకరకాలుగా బురద చల్లడము అలాంటి ప్రయత్నాలు ఇక్కడ ఉండవు. వాళ్ళు కలిసి మళ్ళా అలాంటి వ్యక్తుల వల్లనే ఆ రోజు కూడా మేము ఒప్పుకోలేదు. ఏపీ నేతల బస్సులు వందల సంఖ్యలో తిరుగుతూ రోజుకు 2 కోట్లు సంపాదిస్తున్నాయని, అటు తెలంగాణకు చెందిన 2 బస్సులు బెంగళూరుకు నడిపితే అనంతపురంలో అడ్డుకుని సీజ్ చేశారని ఆరోపిస్తున్నారు. ఒప్పందాల ప్రకారం 2 రాష్ట్రాల బస్సులు చెరిసగం నడుపుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి తెలంగాణ ఎమ్మెల్యే ఆరోపణలు కొట్టిపారేశారు. నిబంధనల ప్రకారమే బస్సులు నడుపుతున్నామని అంటున్నారు. 27 తేదీ అలా పెట్టినాను, ఆయన ఏదో అసెంబ్లీలో ఎత్తినాడు, 27 తేదీ రమ్మని చెప్పిన, ట్యాక్స్ లేకుంటుంటే నేనైతే నా ఆపుకుంటా. సంవత్సరం కాదు, పుట్టినప్పటి నుంచి బస్సులు ట్యాక్స్ లేకపోతే ఆపేస్తాను. మరి వాళ్ళు ఆపుతారేమో అడగండి. ఇదే వచ్చిందల్లా ఏమంటే గొడవ, ట్యాక్స్ లేకుండా తిప్పదని మేము అంటున్నాం. ట్యాక్స్ లేని పనులు సీజ్ చేయకూడదు అంటే అది కాదు కదా. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు రాజకీయ రంగు పులుముకోవడంతో పరిస్థితులు ఎటు తిరుగుతాయో అన్న ఉత్కంఠ నెలకొంది. వచ్చేది సంక్రాంతి సీజన్ కావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో అని ఆందోళన చెందుతున్నాయి ఇతర ట్రావెల్స్ యాజమాన్యాలు.